కాదు బ్రో, కాదు కాదు, ఒక మాట అడుగుతా చెప్తావా? ఇప్పుడు ఎవడో ఫోన్ చేసి డబ్బులు నీకు అమౌంట్ వేస్తా అంటే ఎట్లా ఇస్తావు బ్రో? నాకు అర్థం కాదు. అట్లనే మరి డబ్బులు పడతాయంటే ఎవరికైనా ఆశ ఉంటది కదా బ్రో. నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదురా. హలో, పైసలు రావు ఏం రారా ఫోన్ పెట్టు అంటున్నా. హలో హలో అన్నా, లక్ష 20,000 అన్నా, లక్ష 20,000 అన్నా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. సార్ చెక్ చేసుకోండి సార్, మీకు అంటూ చూడండి సార్. రాలేదు సార్, మెసేజ్ వచ్చింది సార్ మీకు. ఒకసారి మెసేజ్ చూసుకోండి. 2000 క్రెడిట్ వచ్చాయి సార్. 3 లక్షలు సార్. పిచ్చోళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో మీరు టైం వేస్ట్ చేస్తున్నారు సార్, మాకు కాల్ టైం ఎక్కువసేపు ఉండదు. మీరు తొందరగా చెప్తే అమౌంట్ వేస్తే మేము ఇమీడియట్ అమౌంట్ కొడతాం. ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలియ తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. 26,000 ఉన్నాయి సార్ ఇప్పుడు. అవునా సార్? మీరు నాకు 1 లక్ష కొట్టండి సార్, మీకు 3 లక్షలు పంపిస్తా. మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా? అబ్బో కమలా సార్, వచ్చింది సార్ మీకు. మీకు అమౌంట్ పడ్డాయి, ఒకసారి మెసేజ్ చూసుకోండి. వేసారు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మీకు మెసేజ్ ఉంటుంది చూడండి ఒకసారి, ఈ నెంబర్కి. సో ఎవరైతే లార్జ్ అమౌంట్ ఎవరైతే ఫండ్ చేస్తున్నారో వాళ్ళ అక్కడ ఫండ్ చేస్తే నెక్స్ట్ ఒక 2 to 5 మినిట్స్లో వాళ్ళ అకౌంట్కి డబుల్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది అన్నమాట. సో డబుల్ అమౌంట్ వేయాల్సినంత అవసరం ఏంటి సార్ మీకు? చేసేసాడు బాగా చేసేసాడు. అదే 50,000 ఇచ్చినప్పుడు, 50,000 వచ్చినప్పుడు అదే 1 లక్ష రూపాయలు నక్కి చేస్తారే కదా. సో మీకు యా సార్, నిజం సార్, ఇది ఇది రెడ్డి ఫౌండేషన్ సార్, మీకు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది. అవునా, నిజమా? ఒకసారి మా మేడంతో మాట్లాడండి సార్, మీకు డౌట్ ఉంటే. మేడం హలో. హలో యా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి?